హలో గైస్ వెల్కమ్ టు మై తెలుగు గేమ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ మైన్క్రాఫ్ట్ వన్ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 1 కి స్వాగతం ఎపిసోడ్ నెంబర్ 1 నా సో ఇంతవరకు నేను ఎప్పుడో స్టార్టింగ్లో సో ఒక 2 ఎపిసోడ్స్ ఏమో చేసినట్టున్నా అవి కూడా మల్టీప్లేయర్ ఎపిసోడ్స్ వన్ బ్లాక్కి సో అవి చెక్ చేయబోతే ఒకసారి చెక్ చేయండి సో ఇది కొత్త సిరీస్ కాబట్టి మనకి ఎపిసోడ్ నెంబర్ 1 సో మీరందరూ అడిగారు నేను స్టార్ట్ చేయకుండా ఉంటానా సో వన్ బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను అండ్ వన్ బ్లాక్ ఒకటే కాదు గైస్ సో ఇంకా 3 మోర్ టైప్స్ ఉన్నాయి మనకి 3 ఆర్ 2 మోర్ టైప్స్ ఉన్నాయి సో వన్ బ్లాక్ సో ఇప్పుడు స్టార్ట్ చేసిన అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రాఫ్ట్ సో రాఫ్ట్ సర్వైవల్ అదొకటి స్టార్ట్ చేస్తా అండ్ థర్డ్ వచ్చేసి వన్ చంక్ సర్వైవల్ సో మనకి వన్ చంక్ సర్వైవల్ అయితే క్రేజీ ఉంటుంది సో 16x16 ఏరియా ఉంటుంది కదా సో 16x16 ఏరియా పైనుంచి కింద బెడ్ రాక్ వరకు ఇస్తాడు మనకి ఓన్లీ మనం ఆ ఏరియాలోనే సర్వైవ్ అవ్వాలన్నమాట సో ఎండర్ డ్రాగన్ అన్నీ నెదర్ పోర్టల్ కానీ స్ట్రాంగ్ హోల్డ్ కానీ అన్నీ ఆ చంక్లోనే ఉంటాయి సో ఆ చంక్లో సర్వైవ్ అవ్వాలి అదొకటి క్రేజీ ఉంటుంది అండ్ రాఫ్ట్ సో రాఫ్ట్ మొత్తం వాటర్లోనే సో ఈ రెండు అయితే నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్స్ సో ఎపిసోడ్స్ అన్ని చూడాలంటే ఇప్పుడే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోకి వచ్చేసి నేను 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నా కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నా సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ సో మనమైతే పెద్ద వాయిడ్లో ఉన్నాం బట్ మన కింద అయితే ఒకటే బ్లాక్ ఉంటుంది వన్ బ్లాక్లో సో మీ అందరికి తెలిసిన విషయమే ఇది ఒక ఇన్ఫినిటీ బ్లాక్ సో దీన్ని మనం మైన్ చేసే కొద్దీ మనకి బ్లాక్స్ వస్తూనే ఉంటాయి ఓకే సో మైన్ చేద్దాం సో కొంచెం డర్ట్ వచ్చింది ఎక్స్పాండ్ చేసుకోవడమే ఎంత వచ్చినా కూడా వదిలిపెట్టద్దు ఓ నో సో వన్ బ్లాక్ నేను ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఏమో ఆడినట్టున్నా మళ్ళీ ఆ తర్వాత ఇదే ఇక సో వన్ బ్లాక్ జోలికే పోలేదు నేను ఇన్ని రోజులు అప్పట్లో లైవ్ స్ట్రీమ్ చేస్తుండే వన్ బ్లాక్ లైవ్లో బట్ ఇప్పుడు ఏం లేవు అలాంటి కానీ క్రేజీ గైస్ నిజంగా సో ఇంతేనా వన్ బ్లాకే చాలా బాగుంటుంది మనకి ఓ జస్ట్ అప్పుడే ఒక యాపిల్ అండ్ ఒక టాప్లింగ్ వావ్ ఓకేలేండి సో కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం సో మనకి టూల్స్ కావాలబ్బా ఓ నో మర్చిపోయి అన్నీ నేను స్టిక్స్ చేసేసిన అరే యార్ అమ్మయ్య ఓకేలేండి వుడ్ వచ్చింది సో ప్లాంక్స్ చేసుకుందాం దీంతో ఓకే సో ఏరియా ఎక్స్టెండ్ చేసుకోకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతాం మనం ఓకే ప్లాంక్స్ వచ్చినాయి సో ఒక షవెల్ చేసుకుందాం సో ఎంతైనా వన్ బ్లాకే అబ్బా అరే యాక్స్ లేదు యాక్స్ చేసుకోవాలి మళ్ళా బట్ ఏరియాని సో ఫస్ట్ టూల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ టూల్స్ చేసుకుందాం ఆ తర్వాత ఇక మిగతా సంగతి మిగతా వాటికి అప్పుడు చూసుకుందాం ఓకే సో యాక్స్ యాక్స్ కూడా వచ్చేసింది టూల్స్ సో ఒకటే ఉంది మన కాడైతే చలో వామ్మో ఈ టైంలో ఏం రావద్దు అని కోరుకుంటున్నా ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ ప్లెయిన్సా ఓకే పోయమ్మ ప్రతిసారి ఇవే ఎందుకు వస్తాయి అబ్బా నాకు అర్థం కాదు ప్రతిసారి ఎందుకమ్మా పంది అప్పుడే వచ్చావు కొంచెం పక్కకి జరగవా ప్లీజ్ కొంచెం ఇగో ఇటు ఏరియా ఎక్స్టెండ్ చేసినదా ఇట్రా కమాన్ రే ప్లీజ్ రే నన్ను బుగ్గిపాలు చెయ్యకరే నన్ను నెట్టకు సో స్లాబ్స్ చేసుకొని స్లాబ్స్ పెడదాం ఓకే అరే 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 కొంచెం ఇటు రారా పక్కకి రారా నువ్వు అమ్మాయి ఆ స్లాబ్స్ అయితే గట్టిగానే వచ్చినాయి ఏరియా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అరే ఎందుకబ్బా ఇవి కావాలనే నిల్చుంటాయి కదా ఇక్కడ కావాలనే నాకు తెలుసు మీ గురించి నువ్వు పక్కకి జరుగుతావా జరగవా ఇప్పుడు అమ్మా చెస్ట్ యాపిల్స్ వచ్చినాయి నైస్ అమ్మా ఫుడ్ ఇవే ప్రస్తుతానికైతే మనకి ఓకే డర్ట్ ఏది కొంచెం డర్ట్ తీసుకొని ఇక్కడ పెట్టేసి దీని పైన ఇది పెడదాం అది పెరిగితే పెరిగింది లేకపోతే లేదు సో ఇవి పెరగాలంటే వాటర్ కావాలి మనకి సో వాటర్ రాలేదు ఇంకా సో ఇంకొక చెస్ట్ వచ్చింది అమ్మయ్య కింద బ్లాక్ పెట్టాలబ్బా గ్రావెల్ కింద పడిపోతుంది అయ్యా గ్రావెల్ పడిపోయింది సో గ్రావెల్ అయితే కింద పడిపోతుంది జస్ట్ ఇది మెయిన్ కావాల్సింది సో ఈ వాటర్ బకెట్ ఆగండి ఫస్ట్ వాటర్ ఇక్కడ పోద్దాం సో ఫస్ట్ దీని కింద బ్లాక్ పెట్టాలబ్బా సో దీని కింద బ్లాక్ పెట్టాలి కిందకి వెళ్దాం ఓ బేటే ఆహా ఓ చెస్ట్ ఉంది ఆడా యా సో బ్లాక్ అయితే పెట్టేసిన సక్సెస్ఫుల్గా
సో కొంచెం ల్యాండ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఓ నో 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 నో, బట్ ఇప్పుడే కాదు, ఆగండి, జస్ట్ కొంచెం దూరం పెడదాం. క్రీపర్ లాంటివి అలాంటివి వచ్చినాయి అనుకోండి, మన బకెట్ బుగ్గపాలైపోయిద్ది. సో బకెట్ తీసుకొని బకెట్ చెస్ట్లో పెట్టేద్దాం, ఎందుకంటే నా మీద నాకు అసలుకే నమ్మకం లేదయ్యా అమ్మయ్య. సో ఇప్పుడు కింద అమ్మో, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో కొంచెం ల్యాండ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు ఇప్పుడు. యా పర్ఫెక్ట్ అమ్మ. ఇప్పుడు ఈ బ్లాక్స్ రిమూవ్ చేసేసి నీట్గా స్లాబ్స్ పెట్టుకున్నాం అనుకోండి, సెట్. ఆ వాటర్ ఇంకా పోలేదా? పోతున్నాయి పోతున్నాయి. ఈ చెస్ట్ రిమూవ్ చేయాలి. నైస్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏరియా అయితే మనకి కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అమ్మో, జస్ట్ మిస్సు. నేను దాన్ని తీసేద్దాం అనుకున్నా. అరే యార్, ఇది వేస్ట్ అయిపోయిద్దా ఇప్పుడు? ఫర్నేజ్ చేసుకోవాలి, స్టోనేజ్కి వెళ్ళాలి అబ్బా ఫాస్ట్గా. సో ఫాస్ట్గా స్టోనేజ్కి వెళ్తే సో ఫాస్ట్గా మైన్ చేద్దాం చాలా. యా ఫ్లింట్ వచ్చింది, కొన్ని వుడ్ కూడా వచ్చినాయి మనకి. చలో వామ్మో, ఏంటి గాయస్ ఇది? టెస్ట్ ఏంటి, ఇట్లా వస్తున్నాయి అమ్మా. మన కోసమే అనుకోండి ఇవన్నీ వచ్చినాయి. సో కొంచెం డర్ట్ ఇటు తీసుకొచ్చి సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి పెడదాం చెట్టు. సో చెట్లు పెరిగితే మనకే మంచిది. సో చెస్ట్ ఇంకొక చెస్ట్ ఇచ్చిందా? ఓకేలేండి, నో ప్రాబ్లం. సో ఇందులో ఫ్లింట్ కానీ కొంచెం డర్ట్, ప్లాంక్స్ ఇలాంటి ఇందులో పెడదాం. సో మైండ్ చేద్దాం ఇంకా ఏమొచ్చిద్దో. సో స్టోనేజ్కి వెళ్ళాం అనుకోండి, స్టోన్ టూల్స్ అన్ని చేసుకుంటే సెట్. ఓయమ్మ అప్గ్రేడ్, ఇదేందయ్యా బెడ్ రాక్ వచ్చింది అనుకున్నా, మర్చిపోయినా నేను. బెడ్ హబ్బా, షీప్స్ వస్తే షియర్ చేసుకొని ఊల్. కానీ ఇంకా చాలా అప్గ్రేడ్సే ఉంటాయి మనకి. ఓకే చాలో, లెట్స్ గో. సో డర్ట్ వస్తుంది, నైట్ అయిపోయింది అబ్బా అప్పుడే. అరే యార్ వామో, మాప్స్ ఏమొస్తాయేమో భయం అవుతుంది నాకైతే. ఓకే సో ఇప్పుడైతే ఇవి వస్తున్నాయి ప్రస్తుతానికి. ఏం స్టోరేజ్ రావట్లేదేంటి? ఇంకా స్టోరేజ్కి అప్గ్రేడ్ అవ్వలేదా మనం? ఓ టార్చ్ వచ్చిందా అమ్మయ్యా. ఒక్క టార్చ్ ఇక్కడ పెడదామబ్బా, లేకపోతే మొత్తం చీకటి చీకటి ఉంది అనుకున్న ఇప్పుడే. సో టార్చ్ వచ్చేసింది అంతలోనే. సో ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటే అంత మంచిది మనకి. సో మనల్ని మనకి ఓహో అట్లా పడ్డానేంది కామెడీగా అమ్మయ్యా. రికవరీ కిట్ వచ్చింది, అయ్యో అమ్మో. ఫస్ట్ టైం చనిపోతే ఇట్లా ఉంటుంది కదా రికవరీ కిట్లో, మర్చిపోయినా. ఓకేలేండి, బతికి బయటపడ్డాం మొత్తానికైతే. సో రికవరీ కిట్తో ఏమైంది అయినా, ఒక షవెల్ ఇస్తాడు అంతే. స్లాబ్స్ అస్సలు కామెడీగా కింద పడ్డా నేను, జస్ట్ ఈ బ్లాక్ ఇట్లా తగిలింది, ఇట్లా వెళ్ళిపోయినా. వామ్మో జాగ్రత్తగా ఉండాలయ్యా, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో యానిమల్స్ కోసం దూరంగా ఒక ఏరియాని అయితే క్రియేట్ చేద్దాం. సో లేకపోతే చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది మనకి. యాగైస్ మొత్తానికైతే చిన్న ఏరియాని అయితే క్రియేట్ చేసిన, బట్ ఇది సరిపోద్దా లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఓకేలేండి, సరిపోయిద్ది అనే అనుకుంటున్నా. అండ్ ఇటు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, సో అప్పుడు కొంచెం మేబీ సరిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా వస్తాయి కదా. అండ్ చుట్టూ ఫెన్స్ పెట్టాలి మనం, చుట్టూ ఫెన్స్ పెట్టాం అనుకోండి ఈజీ అయిపోద్ది. సో మార్నింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇంకా మనం. సరిపోయిందయ్యా. ఓకే చలో గైస్, ఏరియా అయితే చాలు మనకి. సో కొంచెం మైండ్ చేద్దాం. అండ్ స్టోరేజ్ వచ్చిందంటే ఫర్నేజ్ చేసుకుని కొన్ని టార్చెస్ కానీ ఇంకేమన్నా చేసుకోవడానికి ఉంటుంది, నాకైతే తేడా కొడుతుంది. సో ఇవన్నీ లోపల పెట్టేద్దాం, ప్లాంక్స్, స్లాబ్స్. సో ఇటు ఏరియా కన్నా కూడా నాకు అటు ఏరియానే ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. వుడ్ కావాలి నాకు, అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది. టూల్స్ చేసుకుందాం, ఆగండి. యాక్స్, సో ఇంకా స్టోరేజ్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి యాక్స్ సరిపోయిద్ది మనకి. సో యాక్స్ చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏదో అనుకున్నా, ఫెన్స్ కదా, సో ఫెన్స్ కావాలి. సో ఫెన్స్ చేసుకొని అక్కడ ఏరియాని అయితే, ఓ అమ్మో సడన్గా ఏమవుతుందో అర్థం కావట్లేదు గైస్, భయం అవుతుంది ఒక్కోసారి. సో డర్ట్ వస్తుంది, తీసుకుందాం ఫాస్ట్గా. ఓ క్లే వచ్చింది, వావ్ మెలన్ అమ్మయ్యా, మెలన్ వచ్చింది అయ్యా. సో మెలన్ని సీడ్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే సో డర్ట్ కొంచెం ఫార్మ్ ల్యాండ్ కావాలి మనకిప్పుడు. సో ఫార్మింగ్ ఎటు చేద్దాం? సో అటు సైడ్ ఏమో అవి పెట్టుకుందాం అనుకున్నాం. సో ఫార్మింగ్ చేయాలి ఇప్పుడు మనం. సో ఫార్మింగ్ కోసం సో స్లాబ్స్ తీసుకొని ఇటు కూడా కొంచెం ఏరియాని అయితే దూరంగా వెళ్దాం. నాకు అసలే భయం అబ్బా, ఎందుకు చెప్పండి, రిస్క్ అందుకోసమే. సో కొంచెం దూరంగా పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది. చలో
సో ఇప్పుడు ఇక్కడ మనం ఫామ్ ల్యాండ్ అయితే చేయాలి. సో ఫామ్ ల్యాండ్ చేసి మెలన్ కానీ అవి పెట్టేసినామంటే మనకి సో ఫుడ్కి ఉండదు, అంటే ఫుడ్. సో ప్రస్తుతానికి వన్ బ్లాక్లో మనకు అంత ఈజీగా ఫుడ్ అయిపోద్ది, బట్ ముందు ముందు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో నేనైతే రిసోర్స్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నా, బట్ బాగుంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఈ రిసోర్స్ ప్యాక్ కూడా రిమూవ్ చేసేస్తా అట్లా. ఓకే, సో ఇప్పుడు దీని కింద పెట్టాలి మనం బ్లాక్ అయితే. దీని కింద వాటర్ పోసుకొని పెడదాం. అయ్యో, చెట్టు పెరిగింది, పంది చచ్చింది. ఎందుకండి వీళ్ళు, నాకు అర్థం కాదు. అసలు అది అక్కడే ఎందుకు నిల్చోవాలి, దా ఇది ఎందుకు చచ్చిపోవాలి, క్రేజీ. ఏం చేస్తాం ఇక, తప్పదు. వాటర్ వాటర్ బకెట్ ఏది, వాటర్ అంతకంటే వామ్మో. ఓకే అమ్మ, ఈ వాటర్ని ఇక్కడ బ్లాక్ పెడదాం అనుకున్నా ఇప్పుడు నేను బిస్కెట్ అయిపోతుండే. ఎస్, ఓకే. సో కింద కూడా బ్లాక్ పెట్టాలా, బట్ ఇది నాకు అంతదిగా. ఓకే నైస్, వచ్చేసింది. సో ఇక్కడ వాటర్ పోద్దాం. సో వాటర్ పోసి హో ఉంటే మనకి మెలన్ మెలన్ పెడదాం, ఆగండి. అమ్మో, ఈ మధ్యలో బ్లాక్ దగ్గర జాగ్రత్తగా ఉండాలబ్బా, నాకైతే భయమే అవుతుంది. సో వన్ సిడి ప్లేస్, ఇది ఇక్కడ పెరిగిద్ది. సో ఏ ఏంటిది, పడట్లేవేంటి, ఆగండి. ఇక్కడ వీట్ పెట్టేద్దాం. అండ్ ఏ ఏమైంది దీనికి, ఓకే ఇక్కడ పడింది. సో ఇక్కడ పెరిగిద్దిలేండి పక్కకి. టూ, వామో వామో వామో, జస్ట్ మిస్. అమ్మయ్యా, మొత్తానికి అయితే ఫార్మింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో వన్ బ్లాక్ వీడియోలు ఎప్పుడు మనకి లెంతీగా వస్తూ ఉంటాయి, బట్ ఇంకా ఏం చేస్తాం, ఎడిటింగ్లు అంతా ఇదంతా కట్ చేసేస్తాలేండి. యాక్స్ ఏది, ఓయమ్మ వాటర్, బకెట్ లోపల పెడదాం, ఆగండి. ఫస్ట్ బకెట్ లోపల పెడదాం. నడు 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 అట్నడు అట్నడు. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో ఖచ్చితంగా కిందకి వెళ్ళి ఒక లైక్ కొట్టే చేయండి. ఈజీగా 1K లైక్స్ అయితే అయిపోతాయి. కొట్టండి అబ్బా ఫాస్ట్గా, 1K లైక్స్ అయిపోవాలి. సో ఫెన్స్ తయారు చేసుకోవాలనుకున్నాను నేను. సో ఫెన్స్ కావాలి నాకు, ఫెన్స్ ఫెన్స్ ఫెన్స్. బట్ ఇప్పుడే ఫెన్స్ చేసుకొని ఏం చేసుకోవాలండి, చాలా కావాలి వుడ్ మనకి. సో వుడ్ మాత్రం చాలానే కావాలి గైస్. సో ఎప్పుడు ఏదొస్తుందో అర్థం కావట్లే. జరుగు జరుగు జరుగు, అటుబా 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 అటు, పదా 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 పదా, నడు నడు నడు, కమాన్ లెట్స్ గో, నడు. నో, అటు కాదురా అటు కాదురా, మెల్లగా మెల్లగా, నడు నడు అటే, నడు నడు నడు, చలో 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 చలో. ఒరే 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 రే, ప్లీజ్ రా, కింద పడకరా, నీకు దండం పెడతా. మెల్లగా, అంతే 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 నాన్న, పద 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 పద. అరే చూడ్డానికి చాలా గలీజ్గా ఉంది కానీ. సో ఓకే, మళ్ళా పంకిన్ సీ సారీ వాటర్ మెలన్ వచ్చింది. సో ఈసారి ఏం స్పాన్ అయితే ఏమో కొంచెం చూసుకొని కొట్టాలి నేను. ఇంకా ఏమొస్తాయి అమ్మ, చెస్ట్ ఎగ్ వచ్చింది, ఇంతకెళ్ళి చికెన్ వస్తుందా? అరే జరగండి రా ప్లీజ్ రా. సో చికెన్ వచ్చిద్దేమో, చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక ప్లాంట్ పెట్టాలి మనం. సో డర్ట్, ఓకే నైస్. ఈ చెస్ట్లో ఏం లేదు ఇంకా. అరే జరగండి రా, ఈ కోడి రావాలని కోరుకుంటున్నా, కోడి గుడ్డు. జరుగు 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 జరుగు, వామ్మో పద పద పద, అటన్న పద ఇటన్న పద. దా బీజం రీ 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 రీ. ఆ వాడంలో ఒక గుడ్డి ఇచ్చిండు, అన్న దరిద్రం అట్లుంది. ఒక కోడి పిల్ల కూడా రాలే. ఏం చేస్తాం లేండి, ఏం చేస్తాం, ఏం చేయలేం. అమ్మ మళ్ళీ ఇంకో చెస్ట్ వచ్చింది. సో దీన్ని బలగకూడదాం, ఆగండి. సో మనకి ప్లాంక్స్ వస్తే కొంచెం, అండ్ సాప్లింగ్స్ వస్తే, సో వాటిని తీసుకొని మళ్ళీ ఇంకొన్ని ట్రీస్ అయితే వేద్దాం. సో ట్రీస్ కోసం ఇంకొంచెం ఏరియాని అయితే వేరే సైడ్ పెట్టుకుందాం, ఆగండి. ఇటు పక్కకి వెళ్ళి ఇటు పక్కకి చెట్లు పెంచుదాం మనం. ఓకే, 3 4 5 బెడ్ వార్స్లో బ్రిడ్జ్ బిల్డ్ చేసినట్టే ఇవన్నీ, క్రేజీ. సాప్లింగ్స్ ఒక్కటి పడలేదేంటి, అన్ని కింద పడిపోయినాయా? రీ 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 రీ, బీజిఎం స్టార్ట్. శాప్లింగ్ వచ్చిందేంటి, ఎక్కడి పడ్డది ఇది, ఏమో శాప్లింగ్ అయితే వచ్చింది మనకి. సో డర్ట్ పెడదాం మొత్తం. ఎస్ అమ్మయ్య, సో శాప్లింగ్
సో ఫస్ట్ శాప్లింగ్ నాటేద్దాం. ఎస్ సో చలో మళ్ళీ మైనింగ్ చేద్దాం. టోనేజ్ వాటర్ బకెట్ అండ్ పంప్కిన్స్ ఇక్కడ పెట్టేద్దాం రండి. సో చెస్ట్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఈ పందు ఒకటి మధ్యలో పంప్కిన్. అరే 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 ఒరే ఇట వస్తున్నారేంట్రా? ఒరే నాయన ప్లీజ్ రా బాబు, మీరు ఇలాంటి పనులు చేయకండి. అసలుకే నేను నీతో బెడ్ చేసుకోవాలి. నీ కింద డర్ట్ ఉండాలి కదా, డర్ట్ కాదు గ్రాస్ ఉండాలి. సో గ్రాస్ ఉండాలంటే నీకు గ్రాస్ ఎక్కడ పెట్టాలి నేను ఇప్పుడు? నాకు అర్థం కాదు అమ్మయ్యా. ఏమొస్తే ఏం అర్థం కావట్లే. ఆశవల్పన అయిపోయింది, అవల్పన అయిపోయింది. అమ్మ కోడి వచ్చింది, అమ్మ రెండు కోళ్ళు వచ్చినాయి. అరే ప్లీజ్ రా, అరే పక్కకి జరగండ్రా. రే రే నానా నానా ప్లీజ్ రా. రే రే కోళ్ళు కింద పడకండ్రా. మీరు జాంబీలు వచ్చినాయి అనుకోండి మనకు ఉంటుందిగా. వామ్మో క్రీపర్, క్రీపర్ వస్తే నో. వామ్మో క్రీపర్ వచ్చిందంటే మన పని అయిపోయినట్టుగా. చలో 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 ఫాస్ట్గా. ఏంటబ్బా ఓన్లీ డర్ట్ తప్ప ఏం వస్తలేదు ఇంట్రెస్టింగ్గా. రా 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 తొందరరా, ఇంకా రా. అమ్మ ఇంకో పిగ్ వచ్చింది. జరుగు జరుగు జరగాలి, ఇక్కడి జరగాలి, పక్కనుంచి జరగండి అబ్బా. అమ్మ టెస్ట్ అమ్మయ్య యాపిల్ ఒక బెర్రీస్. సో బెర్రీస్ పెంచుదామా? యా ఇక్కడే పెంచుదాం, ఆగండి. సో స్వీట్ బెర్రీస్ చాలో. ఓకే నైస్. సో ఏది కూడా ఫుడ్ రిసోర్సెస్ అయితే ఏది వదలొద్దు మనం. బట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏం చేద్దామబ్బా? ఈ సీడ్స్ చేసి. వామ్మో బాగానే వస్తున్నాయి సీడ్స్. సో పెరిగితే పెరిగినాయి అమ్మో, జస్ట్ మిస్. అరే ఈ కోళ్ళ వల్ల చచ్చేటట్టు ఉన్నారా నేను? అది మాత్రం 100%. ఇవి పెరుగుతే లేదో ట్రై చేద్దాం వాటర్ లేకుండా. పెరుగుతేమో బట్ స్లోగా. ఒరే ఒరే సీడ్స్, అమ్మయ్య మీకు సీడ్స్ చూపిస్తూ వస్తారు కదా మీరు, రండి రండి రండి. అరే జర్రా ప్లీజ్ రా ప్లీజ్. దా 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 కమాన్ 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 కమాన్, రండి 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 రండి. యా సో ఇటు రండి, ఇంకొంచెం రా, దా 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 ఇట్రా. సో మీకు సీడ్స్ ఇస్తారండి. అరే ఇంకో కోడి పిల్లని పెట్టండి రా ప్లీజ్ రా. అమ్మయ్యా కోడిపిల్ల వచ్చేసింది. కోడిపిల్ల యా ఇది ఒకటి ఉంది, తినండి ఇది కూడా. కోడిపిల్ల ఏదిరా అమ్మయ్య, వచ్చిందా? తినవే నువ్వు, తినవే ఇది. పండగ చేసుకోండి, పండగ చేసుకోండి. అరే ఈ ల్యాండ్ని ఇంకొంచెం ఎక్స్చేంజ్ చేయాలబ్బా, నాకైతే భయం అవుతుంది పక్క. ఏదో అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్కి అప్గ్రేడ్ అయితే బాగుండు. నెక్స్ట్ ఫేజ్కి మొత్తం 10 ఫేజెస్ ఉంటాయి మనకి 1 బ్లాక్లో. సో లాస్ట్ ఫేజే ఎండ్. సో మన ఎండ డ్రాగన్ని చంపుతామో లేదో చూడాలి. లెట్స్ సీ. వామ్మో ఏం స్పాన్ అయిందిరా కోడే? అరే ఎందుకురా అరుస్తారు అట్లా, మామూలుగా డిస్టర్బెన్స్ అవుతుంది. అమ్మా క్యారెట్ అయ్యే. అరే రండ్రా పంది, రారా 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 నువ్వు, రారా రారా తొందర రారా. అమ్మయ్యా దా 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 కమాన్, ఉన్న ఒక క్యారెట్ నీకు పెడితే నేనేం చేసేది? దా ఇట్రా ఇటు మూలకిరా, దా కమాన్ రా. అంతే నాకు కావాల్సింది అదే. ఇక్కడే ఉండండి. ఒరే కోడి కింద పడతావురా జాగ్రత్త, తర్వాత నేనైతే బాధ్యుని కాదు. అంటే మళ్ళీ నేనే అనుభవించాలనుకోండి అవన్నీ. ఇవి కింద పడిపోతే మనకే బిస్కెట్. సో చలో డర్ట్ పెడదాం ఇంకా. సో ఇంకా డర్ట్ పెట్టేసి ఈ సాప్లింగ్ ఉంది కదా దీన్ని ఇక్కడ నాటేద్దాం. పోయమ్మా ఈ చెట్టు ఎప్పుడు పెరిగింది, ఈ చెట్టు ఎప్పుడు పెరిగిందిరా అయ్యా? ఓకే సో ఆడి చాలా 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 నెలలు అయిపోయింది గైస్ 1 బ్లాక్ నేను, క్రేజీ. అరే యార్ ఈ చెట్టు ఏందబ్బా ఇంత పెద్దగా ఉంది? వామ్మో ఇవన్నీ ఎట్లా తీసేది నేను ఇప్పుడు? చలో సో క్యారెట్ని అయితే కొంచెం ప్లాంట్ చేద్దాం, ఆగండి. సో మనకు కొంచెం క్యారెట్లు వస్తే యూజ్ ఉంటుంది. సో ఎక్కడ ప్లాంట్ చేయాలి? సో ఇది 4 బ్లాక్స్ వరకు వచ్చింది కాబట్టి 2, 3, 4 చలో 4 చేసి క్యారెట్. యప్ అమ్మయ్యా. అరే మీరు ఏంట్రా ఇది, నాకు ఏంటిది, ఏంటి ఇది అని అడుగుతున్నా. అరే పోండ్రా ఇక్కడికి వెళ్ళి ఫస్ట్, మీరు జరగండి దూరం జరగండి. కోళ్ళని ఎక్కువ చేసుకుంటే కొంచెం ఫుడ్ వస్తుంది మనకి దాని నుంచి, అది సరిపోయిద్ది అనుకోండి. ఫస్ట్ వీటిని ప్లాంక్స్ చేద్దాం. సో ఫెన్స్ కావాలి ఇప్పుడు నాకు. సో ఫస్ట్ దీన్ని మొత్తం టిక్ చేసి అండ్
సస్పెన్స్ ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుంది. ఒక గేట్ కావాలి కాబట్టి మనకి 3-2 ఒక 30 వచ్చినాయి, సరిపోతాయి అనుకుంటున్నా. అయ్యా గుడ్డు పెట్టింది, గుడ్డు 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 కోడి గుడ్డు. నేను ఇంకోసారి గుడ్లు బలగొట్టాను భయ్యా, వేస్ట్. అసలు నేను బలగొట్టినా వేస్ట్, అవి పెరగ రావు, కోడి పిల్లలు సావు. ఎందుకు అమ్మాయ లోపలే సావండి ఇక మీరు. సో వీటిని ఎట్లయినా తీసుకుపోవాలి లోపలికి. సో నాకు కొంచెం వీటి వస్తే చాలబ్బా కొంచెం. అరే ఈ చెట్టు పెరిగిందంటే వీటి పని అయిపోద్ది. సో అందుకోసమే అరే 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 బాబు వామ్మో నాకు తేడా కొడుతుంది అయ్యా. సో వన్ బ్లాక్ కొంచెం ఆడే కొద్దీ బిస్కెట్ అవుతుంది. యాపిల్స్ ఏవి? యాపిల్ కావాలి ఎవరికి? నాకు. యాపిల్ తిందాం అమ్మ, చాలే అండి. సో ఫుడ్ సేవ్ చేయాలి మనం, ఫుడ్ సేవియర్స్. అరే యార్ ఇంకో చెస్ట్ వచ్చిందా? సరిపోయింది. ఎన్ని చెస్ట్లు వస్తే రా ఇట్లా. అమ్మ వన్ బ్లాక్ ఎపిసోడ్స్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ తలకాయ నొప్పి కాదు నిజంగా. ఎందుకంటే చాలా, ఎందుకంటే మైనింగ్ ఎక్కువ ఉంటుంది, మైన్ చేస్తూనే ఉండాలి. బట్ ఎనీవేస్ మా వన్ బ్లాక్ క్రేజీ నిజంగా. సో తొందర స్టోనేజ్ కానీ కొంచెం వీటి పెరిగితే వీటి అన్నింటినీ లోపలి తీసుకెళ్ళిపోతాప్ప. కొంచెం వీటి అంతే కొంచెం. అమ్మ కోడ వచ్చింది, రెండు కోళ్ళ మళ్ళా. నాకు కావాల్సింది ఇదే. కమాన్ 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 దాదా దాదా దా అంతే 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 అంతే. ఒరే ఓపెన్ అవ్వరా? దాదాదా రండి 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 లోపల రండి 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 కమాన్ కమ్ దిస్ వే కమ్ దిస్ వే దిస్ వే. సో మీరిద్దరు కూడా ఒక పిల్లని పెట్టండి చాలు. ఎస్ క్రేజీ కదా ఓపి. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. సో వన్ బ్లాక్ అయినా ఏ బ్లాక్ అయినా ఇచ్చి పడేస్తాం మనం అంతే. సో మళ్ళీ మార్నింగ్ కూడా అయిపోతుంది అబ్బా. గుడ్ అయితే చాలా వస్తుందబ్బా ఇప్పుడు. అమ్మ యాపిల్స్ ఎగ్ ఎగ్ని ఏమో మన లక్ ఎట్లుంటుందో చెప్పలేం కదా. ఇట్లుంటుంది ఇట్లుంటుంది గాయ్స్, మన లక్ ఇట్లుంటుంది. సో వీటి కొంచెం పెరిగినా కూడా వెళ్ళిపోయి ఫాస్ట్గా. సో కంపోస్టర్ కంపోస్టర్ చేయొచ్చు కదా మనం. సో ట్రై చేద్దాం ఆగండి. సో కంపోస్టర్ కంపోస్టర్ ఎస్ స్లాబ్స్ కావాలి మనకి. సో స్లాబ్స్ ఉండాలనుకుంటా మన దగ్గర. ఎస్ సో కంపోస్టర్ చేద్దాం, చూద్దాం ఏమైద్దో. ఓకే ఒక కంపోస్టర్ వచ్చింది, నైస్. సో ఇప్పుడు ఓనో ఎస్. సో సీడ్స్ కొంచెం ఓకే. సో దీన్ని ఇలా పెడితే సీడ్స్ వస్తాయా? యా పంకిన్ సీడ్స్ వచ్చినాయి. సో పంకిన్ సీడ్స్ కొన్ని పెట్టుకుందాం దగ్గర, ఎందుకైనా మంచిది. సిక్స్ పెట్టుకొని వామ్మో చాలానే కావాలబ్బా, కష్టమే. బోన్ మీల్ మాత్రం చాలా కష్టం అబ్బా. వామ్మో ఓరి నాయనో దడుచుకున్నా కదరా. అమ్మ యాపిల్స్ సాప్లింగ్స్, అమ్మ గ్రాస్ బ్లాకు. గ్రాస్ బ్లాక్ ఇంట్లో పెట్టేద్దాం. అండ్ ఇంకొక చెస్ట్ వచ్చింది అమ్మా. అరే ఈ చెస్ట్ అని కొంచెం క్రీపర్లు వస్తాయి ఇటు, నాకు తేడా కొడుతుంది భయ్య. ఇప్పుడు ఏం కాకపోతే బాగుండు. సో వీటిని అయితే ఇటు పెడదాం. సో కొంచెం ఇవి చేసుకుంటే తప్ప మనకి ప్లాంక్స్ కానీ ఇవి రావు, అందుకోసమే తప్పట్లేదుగా. ఓకే సో ఇవన్నీ పెరుగుతాయో లేదో ఎప్పటికి పెరుగుతాయో అర్థం కావట్లేదు కానీ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. అప్గ్రేడ్ అమ్మయ్యా, నెక్స్ట్ ఫేజ్కి అప్గ్రేడ్ అయిపోయింది అయ్యా. ఓ అమ్మ జస్ట్ మిస్. సో అది అప్గ్రేడ్ అయ్యేలోపు కొంచెం స్లాబ్స్ కావాలి మనకి. మళ్ళా స్టోరేజ్, స్టోరేజేనా? యా స్టోరేజ్ ఓపి. సో ఈ ఏరియానైతే కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, తప్పట్లేదు. అమ్మో మాప్స్ వచ్చినాయంటే మనకి చినిగి చాట్ అయిపోద్దబ్బా, అది మాత్రం 100%. అమ్మయ్య సో స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. పికాక్స్ లేదు, పికాక్స్ చేసుకోలేదు ఇందాక నేను. చాలు సో స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. నైస్. అరే రావే అమ్మయ్య స్టోరేజ్, లెట్స్ గో. వీటి వచ్చిందా? ఆ వీటి ఇంకొంచెం పెరగాలి ఓపి. సో ఫస్ట్ మనం నేను చేసే ఐటెం ఏంటో మీ అందరికి తెలుసా? స్టోన్తో అదే ఫర్నేస్. సో మనకి చాలా ఇంపార్టెంట్ గైస్ మనకి 9. ఓకే సో ఫస్ట్ కావాల్సింది ఫర్నేస్. అమ్మయ్య ఫర్నేస్ వచ్చేసింది. ఎస్ సో ఫర్నేస్ని అయితే ఇక్కడ పెడదాం. హో ఇప్పుడు చార్కోల్ చేసుకోవచ్చు, కొంచెం ఫుడ్ని కుక్ కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఫుడ్ ఉంది లేండి, నో ప్రాబ్లం. సో మనం స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోవాలి ప్రెజెంట్. సో కొంచెం ఓ కూల్,
అమ్మయ్యా హయ్యే ఓపీ గాయ్స్ నిజంగా. సో ఫటాఫట ఫటాఫట కొట్టేద్దాం. స్టోన్లో ఇంకా ఏముంటాయి? డైమండ్, మరి అప్పుడు డైమండ్ ఎక్స్పెక్ట్. ఐరన్ వచ్చింది అబ్బా, ఐరన్ స్టోన్తో తీయాలి. ఓకే చాలు. సో పికాక్స్ వచ్చేసింది, షవెల్, యాక్స్ వచ్చేసింది, షవెల్ కూడా వచ్చేసింది. నైస్. సో కింద పడిపోతే మళ్ళీ ఇవ్వే గతి మనకి. సో అందుకోసమే స్టోన్ కూడా దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో ఇంకో చెస్ట్ మళ్ళా సరిపోయిందయ్యా ఈ చెస్టతో. చెస్ట్ మీద చెస్ట్, చెస్ట్ మీద చెస్ట్లు. ఓకేలేండి. సో కోల్, సో కోల్ని ఇందులో పడేద్దాం. సో కోల్ కన్నా చార్కోల్ చేసుకోవడం బెటర్ అనుకుంటా దానికన్నా కూడా. సో యాపిల్, యాపిల్స్, యాపిల్స్ క్లే. చాలానే వస్తున్నాయి అబ్బా. అమ్మయ్యా ఒక చెట్టు పెరిగింది, నైస్. ఆ చెట్టు సంగతి తర్వాత చూద్దాం. ఐరన్ తీసుకుందాం, ఆగండి. అమ్మయ్యా ఐరన్ కూడా అప్గ్రేడ్ అయిపోవచ్చు. గ్రావెల్, వామ్మో గ్రావెల్ అంటే ఇంతగానం వస్తుంది. ఓకే. సో యాక్చువల్లీ నేను 1.17లో చేద్దాం అనుకున్నా. సో 1.17 ఏమైందంటే గాయ్స్, సో 1.17కి ఇంకా రాలేదు. సో సారీ, ఏమనుకోవద్దు, 1.17కి నాకు తెలిసి ఇప్పట్లో 1 బ్లాక్ అయితే రాదు. అమ్మా కవ్వు, అరే అక్కడ నుంచి వీటి వస్తుందా నాకు? వీటి రాదనుకుంటాబ్బా. అమ్మో ఐరన్ అయితే లోపల పెట్టుకోవాలి. సో 1.17 చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే. సో నా అసలు ఫస్ట్ నాకుంది 1.17లో 1 బ్లాక్ చేయాలని, బట్ ఇంకా ఎవరు క్రియేట్ చేయలేదు, నేనేం చేసేది చెప్పండి. అందుకోసమే నార్మల్ 1 బ్లాక్ అయితే స్టార్ట్ చేసేసిన. మేబీ ఫ్యూచర్లో వస్తే అప్పుడు ట్రై చేద్దాం. ఓ నో, ఏంటిది ఇది? యాండసైట్, యాండసైటే కదా? యా యాండసైటే. చాలో ఓకే. ఓయమ్మా రండి రండి రండి. సో అలాంటి వైట్ బ్లాక్ చూసినప్పుడు ఏంటి 1.17 అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, ఎందుకంటే క్యాల్సైట్ మనకి వైట్గానే ఉంటుంది కదా. అమ్మ వుడ్ కూడా బాగానే వస్తుంది అబ్బా. ఓకే స్టోన్. ఓయమ్మ గాయస్, ఈ కౌస్ 2 వచ్చినాయి. వీటన్నిటిని లోపలికి తీసుకెళ్ళకపోతే నాకు మామూలుగా ఉండదు. సో ఎలా అయినా తీసుకెళ్ళాలి. అమ్మ స్ట్రింగ్స్, ఫెదర్స్, ఓపీ క్రేజీ ఉన్నాయి. అమ్మయ్య స్ట్రింగ్స్, ఫెదర్స్ వచ్చినాయి. ఓకేలేండి. సో లోపల పెట్టుకుందాం. ఏవంటే అవి అబ్బా కొంచెం పెరగబ్బా. వీటు పెరగట్లేదు. మనకాడ ఏమున్నాయి ఇక? ఈ పంప్కిన్ సీడ్స్తో పంప్కిన్ మళ్ళీ రాదేమో అబ్బా. పంప్కిన్ లోపల పెట్టేద్దాం. ఒక్కటి పెడదాంలేండి, ఒక్కటి పెడదాం చాలు. సో ఇంకా ఏమున్నాయి? మెలన్ కూడా, మెలన్ మనకి 4 చాలు. సో ఓ చాలానే ఉన్నాయి అబ్బా, చాలానే ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని మనం సీడ్ చేసేయచ్చు. సో సీడ్స్ చాలు. అమ్మయ్యా ఇప్పుడు ట్రై చేద్దాం, ఆగండి. బోన్ మిల్, బోన్ మిల్, బోన్ మిల్ కొంచెం కావాలి నాకు. బోన్ మిల్ అమ్మ. అరే ఇదెక్కడ కర్మరా బాబు. అసలు నేను బోత భయ్యా, నాకు 1 బ్లాక్ కూడా నాతో ఆడుకుంటుంది చివరికి. నా వల్ల కాదు భయ్యా, నేను బోత భయ్యా, నేను బోత భయ్యా. ఏంటి అసలు నాకు అర్థం కాదు, ప్రతిసారి ఇలాంటివన్నీ నాకే ఎందుకు జరుగుతాయి? ఏం చేస్తాం, ఏం చేయలేం. చలో ఇక అట్లా అనుకుంటే వెళ్ళిపోవడమే. ఇక కొంచెం ఇది కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే నెక్స్ట్ టైం జరగకుండా ఉంటుంది. ఆగండి ఇప్పుడు ట్రై చేద్దాం. 30, అమ్మో సీడ్స్ అన్నీ అయిపోతాయి. అమ్మా హాయే ఫైనలీ బోన్ మీల్ వచ్చేసింది. ఓకే అమ్మయ్యా ఇది చేతికి రావాలి. వచ్చిందా? ఎస్ గైస్, అమ్మయ్యా వచ్చేసింది. క్యారెట్ పెరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు వీటిని లోపలి తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. రండి 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 రండి. కమాన్ 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 కమాన్, లైన్గా రావాలి, అందరు రావాలి. రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. అంతే అంతే, వచ్చిరా. అది అది ఓయమ్మా, ఇన్ని గుడ్లు వేసినా ఒక్క పిల్ల రాలేదేరా. అమ్మయ్యా మొత్తానికైతే అన్నింటినీ సక్సెస్ఫుల్గా సేవ్ చేసిన. చెట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. వీటన్నింటినీ తీయాలి మనం, బట్ ఇంకాసేపు మైండ్ చేసి వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా 1.17కి 1 బ్లాక్ అయితే ఇంకా రాలేదు. బట్ చెప్పాను కదా మీకు చెప్పినట్టుగానే రాఫ్ట్ అండ్ ఇంకా 1 చంక్ సర్వైవల్, ఈ 2 మాత్రం ఖచ్చితంగా వస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ అవ్వే.
నెక్స్ట్ ఎపిసోడ్స్ అంటే మేబీ రేపు బ్యాడ్ గ్లాసెడ్ స్కూల్ ఎపిసోడ్ వస్తుంది, రేపు కాదు అంటే రేపు బ్యాడ్ గ్లాసెడ్ స్కూల్ ఎపిసోడ్ వస్తుంది, అండ్ డే ఆఫ్టర్ టుమారో వన్ చంక్ సర్వైవల్ వస్తుంది, అండ్ దాని తర్వాతే చూద్దాం. సో వన్ చంక్ సర్వైవల్ తర్వాతే రాఫ్ట్ చేస్తాను నేను. రాఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా, నిజంగా ఓపీ అంటే ఓపీ ఉంది, క్రేజీ. సో అవైతే మీరు డెఫినెట్గా, సో వన్ బ్లాక్ నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మీ అందరికీ, సో రాఫ్ట్ అండ్ వన్ చంక్ సర్వైవల్ ఈజీగా నచ్చేస్తాయి, అంత క్రేజీ ఉంటుంది వన్ చంక్ సర్వైవల్ అయితే. క్రేజీ అంటే క్రేజీ గైస్ నిజంగా. సో చలో, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, ఎడిటింగ్ నాకు కట్లు అయితే చిరిగి చాట్ అయింది. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూసినారో ఖచ్చితంగా కిందకి ఒక లైక్ బటన్ కూడా చేసేయండి, 1K లైక్స్ అయితే ఈజీగా అయిపోతాయి. సో ఇది గైస్ మన మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 1. అయితే మీకైతే నచ్చింది అనుకున్న సో నచ్చంగా కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చింది 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో కంప్లీట్ చేసేసాను తాజిస్తున్నా, అండ్ ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వీడియో పొజిషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ డిస్కౌంట్లో ఫాలో అవ్వాలనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ డిస్కౌంట్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడైతే ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చేసాను. సో మన అఫీషియల్ ఫేస్బుక్ అది, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఫాలో అయిపోండి, అక్కడ కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను, చిన్న చిన్న వీడియో క్లిప్స్ కానీ సో కొన్ని కొన్ని హైలైట్స్ కానీ మీకైతే అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతకైతే మరో మంచి మీ ముందుకు వస్తాను, మాడి తెలుగు గేమ్ సైనింగ్ ఆఫ్, బై బై.